ఓకే, అలాగే రావళి గారు. నమస్తే అండి. నమస్తే అండి. మొత్తం తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ కాంగ్రెస్ ఒక సంచలనంగా మారుతోంది. రోజు రోజుకి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఫలితాలేమో తెలియదు కానీ, బట్ చర్చనీయాంశాల్లో ముఖ్యంగా రాజకీయాల్లో ఇవాళ ఉన్నటువంటి సమస్యల్లో మీ గొంతైతే, మీ పార్టీ గొంతైతే చాలా స్పష్టంగా వినపడుతోంది. మీకున్న తీవ్రమైనటువంటి అభ్యంతరం ఏంటి ఈ పార్టీ మీద, ఈ ముఖ్యమంత్రి మీద? అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ పరిపాలన పట్ల. తెలంగాణ తెచ్చిండు కదా, తేవడంలో కీలక పాత్ర పోషించిండు అనే ఒక సదుద్దేశంతో కేసీఆర్ గారికి పట్టం కట్టిన ప్రజలు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడు, ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఏ వర్గం చూసినా సంతోషకరంగా లేదు, ప్రతి ఒక్కరు ఇప్పుడు కేసీఆర్ పరిపాలన వద్దు అనే రైతులు అనుకుంటున్నారు. తెలంగాణ వచ్చింది ఎందుకు? అసలు నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్దేశంతో తెచ్చిన తెలంగాణను ఆ అంశాలను పక్కన పెట్టేసి నీళ్లు నిధులు మొత్తం ఆంధ్రాకు కట్టబెట్టేసి నియామకాల ఊసే లేకుండా కేవలం ఒక కుటుంబానికే పరిమితమైన కేసీఆర్ గారు, ఈ అంశాలు మనం అనేక మార్లు మాట్లాడుకున్నాం డిబేట్లలో. కానీ ఈరోజు గ్రౌండ్ లెవెల్లో చూస్తే 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఈరోజు తెలంగాణలో ఉన్నాయి. ఆ వ్యవసాయాన్ని ఒక ఆట, వ్యవసాయంతో వ్యవసాయం చేసుకుంటున్న వ్యవసాయదారులతో ఈరోజు కేసీఆర్ ఒక ఆట ఆడుతున్నాడు, ఫుట్బాల్ ఆడుతున్నాడు. అంటే ఏ రకంగా అంటే కేంద్రం పేరు చెప్పేసి తప్పించుకోవడము, కేంద్రం ఏదో మోసం చేస్తుందని చెప్పి తప్పియడము, కేంద్రం ఏమో రాష్ట్రం పేరు చెప్పడం. అంటే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు బాధ్యత వ్యవసాయ రంగాన్ని కాపాడడంలో. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ రకంగా వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి మనం వేరే దేశాల నుండి తెచ్చుకునే స్థాయి నుండి మనం వేరే దేశాలకు పంపే స్థాయికి తీసుకొచ్చాం కదా, అదే విధంగా అనేక సబ్సిడీలు కానీ రాయితీలు కానీ పంట రుణం కానీ పంట రుణ మాఫీ కానీ పంట నష్టం విషయంలో కానీ ఇట్లా అనేక విషయాలు తీసుకుంటే కూడా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ప్రాజెక్టులు కట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ ఈ రోజు ఆ మనం తెచ్చుకున్న తెలంగాణ ఏ రకంగా ఏ అప్పుల ఊబిలోకి నెట్టుకపోతుంది, ఏ వర్గం సంతోషకరంగా ఉంది అనే చర్చ ప్రజల్లోకి ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బాధపడేది ఏంటంటే మనము ఇంత 1200 మంది పిల్లలు బలిదానం అవుతుంటే సోనియా గాంధీ గారు చలించి తెలంగాణ ఇచ్చేద్దాము, పార్టీ నష్టపోయినా పర్వాలేదు అని చెప్పి ఆమె ఒక డిసిషన్ తీసుకుంటే ఈ రోజు ఆ తెచ్చుకున్న తెలంగాణ మనం ఏమి కలలు సాకారం కాలేకపోయినాయి, అమరుల త్యాగాలు విఫలమైపోయినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ రోజు ఏ రంగం తీసుకున్నా గానీ చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. వ్యవసాయ రంగాన్ని తీసుకున్న యూనివర్సిటీలను విద్యారంగం తీసుకున్న వ్యవసాయ రంగం అది వైద్య రంగం తీసుకున్న ప్రతి ఇష్యూ ఏ తీసుకున్న ఆఖరికి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకుందామంటే కూడా ఈరోజు అనేక రకాలుగా కేసీఆర్ పరిపాలనలో ఇబ్బంది పడుతూ ఈరోజు ఉద్యోగస్తులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తిందంటే ఏ రకంగా సంతోషకరంగా ఉన్నాం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అభ్యంతరం కాదు. యావత్ తెలంగాణ సమాజం ఇప్పుడు మాకొద్దు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే బాగుండు, కేసీఆర్ వెళ్ళిపోతే బాగుండు అనే రీతిలో ఒక రకమైన చర్చ నడుస్తుంది అనే మాట వాస్తవం. యస్ రవళి గారు, మీరు అన్నట్టుగా అనేక చర్చలు ఇవే సమస్యలను మనం మాట్లాడుతున్నాం, నిజమే. కానీ టీఆర్ఎస్ చెప్తోంది 8 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిందా, చేయగలిగిందా? 8 సంవత్సరాల్లోనే మమ్మల్ని ఎందుకు ఇంత టార్గెట్ చేసి మాట్లాడాలి, వాస్తవాలకు దూరంగా విమర్శలు చేయాలి విపక్షాలు అంటున్నటువంటి మాటకు మీరేమంటారు? మీరు కరెక్ట్ అడుగుతున్నారు. 50 సంవత్సరాల కిందట అంటే 70 సంవత్సరాల పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఈ రోజు పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది ఒకసారి అంచనా వేసుకోవాలి. మనం మిగులు బడ్జెట్ తో స్టార్ట్ చేసినాం తెలంగాణ రాష్ట్రం, అంటే అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ వాటిని తప్పించుకొని మనము తెలంగాణ అగ్రగామిగా ముందు భాగంలో నడవడం కోసమే మనం ముందుకెళ్ళాం. ఏ వర్గం కూడా అసంతృప్తిగా ఉండద్దు. ఆంధ్ర పరిపాలనలో మనం అసంతృప్తిగా ఉన్నాము, తెలంగాణ ప్రజలు అనేక కష్ట నష్టాలు ఓర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పరిపాలన వద్దు అని చెప్పేసి మా ఆంధ్ర నేతలతోటే కొట్లాడి మేము తెలంగాణ సాధించుకున్నాం. మరి తెచ్చుకున్న సాధనాలో ఏం నష్టం ఎంత నష్టం జరిగిందో అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్ళి కదిలియండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే పరిపాలన బాగుండేది, అనవసరంగా ఈ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇచ్చిన ఒక్క మాట కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్ విషయం తీసుకున్నా, దళితులకు 3 ఎకరాల విషయం తీసుకున్నా, ఆఖరికి ఏదైతే హుజూరాబాద్ ఎలక్షన్లలో
సంజీవని లాగా వాడుకున్న దళిత బంధు విషయం కూడా ఈరోజు మొత్తం మోసకారిగా మారిపోయిన మాట వాస్తవం అని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాయిస్ కాదు ఇది, ప్రజల్లో చర్చ నడుస్తుంది. ఏం దినేష్ గారు ప్రజలు అంటున్నటువంటి మాట మరి పాలకపక్షానికి వినపడట్లేదా, అర్థం కావట్లేదా? 50 సంవత్సరాలలో ప్రజలు అంటున్నటువంటి మాటనా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఘోషణ అనేది వాళ్ళ